थैंक यू। కాదు అట్లా కాదు కదా ఢిల్లీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అండమానుకు ఢిల్లీకి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ యూ షుడ్ నో దే వాస్ సెంట్రల్ టెరిటోరీస్ ఆర్ క్లియర్లీ అండర్ ద రూల్ ఆఫ్ ఎల్జీస్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బట్ హియర్ ఇట్స్ ఎ వెరీ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ద గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ లైక్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ That's the order of the Supreme Court, abundantly clear. Yes. Abundantly. The question here is, if the government of India doesn't honor the Supreme Court, then what will be the fate of the country? Yes. You don't do it yourself, you don't oblige democracy. Even at the instance, at the judgment of Supreme Court, if you don't react, don't act accordingly, then what is the fun? Ekkada iskapotharandi deshanni? Em cheyadalukunnaru? ఈ గవర్నర్ లేని ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత ఏది బడ్జెట్ చేసి పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే వన్ లైన్ చెప్పి రెసిడ్యూరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి వన్ లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా బడ్జెట్ పాస్ కానియా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేము ముందే చెప్పారు కదా సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి డెమోక్రటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా పాశవిక రాజ్యంలాగా నిన్న కాకుండానే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి బాధ పెట్టారు వంగి వంగి పర్సీ చాలా మంది వెనకడిక భూమి మీద దండం పెట్టారు ఆ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు అక్కడ దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి ఈ పద్ధతి కాదు మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు ఒక పక్క ప్రజలు తిరుగుతున్నది అలా కానే లేదు వచ్చి ఢిల్లీలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం దట్ ఈస్ వాట్ వీఆర్ కండెమింగ్ మీకు మీకు గౌరవం లేదు దాని మీద కోర్టు పోయినారు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కనీసం అది కూడా హానర్ చేయరా ఇది అన్నిటి కాదు ఇచ్చింది జడ్జిమెంట్ వచ్చింది అన్నిటి మీద కాదు మిస్టర్ రాహుల్ జడ్జిమెంట్ వచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళింది కూడా ఢిల్లీ గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ